हेलो गाइस वेलकम टू माय चैनल ఈ రోజు కార్తీక పౌర్ణమి అని మేము శివాలయానికి వెళ్ళాము ఈ కార్తీక పౌర్ణమి చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసినప్పుడు జరుపుకుంటారు ఈ రోజు శివాలయంలో శివుని దర్శించుకుంటే వారి కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పక జరుగుతుంది అని భక్తులు భావిస్తారు అందువల్ల ఈ రోజు చాలా అంటే చాలా మంది ఉంటారు ఇక్కడ మాకైతే నడవడానికి కూడా స్థలం సరిపోలేదు అంత మంది వచ్చి ఉన్నారు కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది అది కూడా నువ్వుల నూనె దీపం అయితే ఇంకా మంచిది ఎందుకు అంటే చలికాలం కాబట్టి నువ్వులు వేడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే చాలా మంచిది శివునికి ఎంతో ఇష్టం అని చెప్తారు ఉష్ట్రికల్ శక్తి కింద దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ దీపం వెలిగించినా చాలా మంచిది కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంకి వచ్చి శివుణ్ణి దర్శించుకొని దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు అలా కుదరకపోతే కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారం రోజు కానీ ఏకాదశి రోజు కానీ వచ్చి దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజు వచ్చి 365 ఒత్తులు వెలిగిస్తే మంచిది అంటే 365 రోజులు మనం దీపం పెడితే ఎంత పుణ్యం వస్తుందో అలానే ఈ 365 ఒత్తులు పెడితే అలానే ఉంటుంది ఈ దీపం కార్తీక మాసంలో శివాలయంలో పెట్టడం వల్ల 100 జన్మలకు పుణ్యం దక్కుతుంది అని పురాణాలు చెప్తాయి మన దీపం వెలిగించుకోవాలి అంటే ముందుగా మనం ముగ్గు వేసుకొని దాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి మన ప్రమిదల్ని కూడా మనము పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఉష్ట్రిక దీపం కూడా చాలా మంచిది ఉష్ట్రిక దీపాలను కూడా మనం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి నువ్వుల నూనె దీపం చాలా మంచిది సో నువ్వుల నూనె వేసుకొని దానిలో మన ఒత్తులను పెట్టి దీపం వెలిగించాలి మన ముగ్గును మనం పూలతో కూడా అలంకరించుకోవచ్చు పూలతో అలంకరించి మన దీపాన్ని ముగ్గు మీద పెట్టి వెలిగించాలి శివనామాలు స్మరిస్తూ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇలా దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి అయ్యప్ప స్వామికి కూడా ఈ కార్తీక మాసం ఎంతో విశిష్టకరమైనది ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ కూడా చేస్తున్నారు నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను సో ఇలాగ కార్తీక మాసంలో చేస్తే ఎంతో మంచిది మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి